ఏపీ రాజకీయం హస్తినకు చేరింది. ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపీడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి వైసీపీ, కాంగ్రెస్. వామపక్షాలు ఆందోళనలతో హోరెత్తించబోతున్నాయి. అటు పార్లమెంట్లో బీజేపీని గట్టిగానే నిలదీయాలని డిసైడ్ అయింది టీడీపీ. ఇవాళ్టి నుంచి స్టేటస్ మంటలు ఢిల్లీని కుదిపేయనున్నాయి. ఢిల్లీలో ప్రత్యేక హోదా గర్జన, జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నా, హోరెత్తించనున్న కాంగ్రెస్, వామపక్షాలు. పార్లమెంట్లో బీజేపీని నిలదీయనున్న టీడీపీ హస్తిన కేంద్రంగా పార్టీల హోదా హోరీ పోరు. కొంతకాలంగా ఏపీని కుదిపేస్తున్న స్టేటస్ మంటలు ఇప్పుడు హస్తినను తాకాయి. గతంలోలా కాకుండా ఈసారి కేంద్రాన్ని కాస్త గట్టిగానే నిలబెట్టేందుకు సిద్ధమయ్యాయి పార్టీలు. కలిసి పోరాడుకున్నా ఎవరికి వారే పక్కాగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై కేంద్రం మెడలు వంచేందుకు హస్తిన వేదికగా పార్టీలన్నీ గళమెత్తనున్నాయి. దీంతో ఏపీ రాజకీయం హస్తినను షేక్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని గర్జించేందుకు సిద్ధమైంది వైసీపీ. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు కొత్త మోసానికి తెరెత్తాడు. మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఎత్తిన ఈ పాపాన్నంతా వేసి రాజకీయ లబ్ధి పొందాలా? నాలుగేళ్లుగా మీరే అంతగాగారు, నాలుగేళ్లుగా బడ్జెట్లు ప్రశంసించారు, నాలుగేళ్లుగా మీ మంత్రులు ఆ బడ్జెట్లో ఆమోదం తెలిపారు, నాలుగేళ్లు ఇన్ని పనులు చేసి ఈరోజు ఎన్నికలు వచ్చేవేళ మళ్ళీ. కాంగ్రెస్ నేతలు కూడా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పార్లమెంటు స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంట్లోనూ ఏపీకి జరిగిన అన్యాయంపై నిలదీస్తామని చెబుతోంది ఆ పార్టీ. కాదండి, ఆ రోజు ఒప్పుకుని రాత్రి మా సమ్మతి అని చెప్పి సన్మానం చేసి ఎవరెవరికి సన్మానం చేశారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్, ఐ వాంట్ టు టాక్ ఫ్యాక్ట్స్. ఈరోజు ప్రతి ఆంధ్రుడు గుండె మండిపోతున్నది. తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి న్యాయం చేయాలంటూ సమావేశాలను అడ్డుకున్న టీడీపీ గతంలో చేసిన ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశించారు. అయితే ఏపీ సమస్యలపై చర్చిద్దామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేయడంతో కేంద్ర మంత్రి సుజనా నాయకత్వంలోని టీడీపీ ఎంపీలంతా అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సరైన హామీ రాకపోతే ఆందోళనను కొనసాగిస్తామంటోంది టీడీపీ. ప్రధాన పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విషయంలో పార్టీలన్నీ కలిసి రావాలని ఇప్పటికే వివిధ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే భారీ స్థాయిలో ఆందోళనను నిర్వహించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని సమస్యల వైపు ఆకర్షించాలనేది పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీ నాయకత్వం ఎలా డీల్ చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.